సార్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రహించినటువంటి రాజ్యాంగాన్ని వీళ్ళు ఎక్కడ కూడా అమలు చేయట్లేదు వీళ్ళ సొంత ఎజెండాగా పెట్టుకుని పులివెందుల రాజ్యాంగాన్ని వీళ్ళు అమలు చేస్తూ ముందుకెళ్తున్నట్టు పరిస్థితి ఉంది ఇంతకు ముందు మాట్లాడినటువంటి విల్సన్ గారు కూడా చెప్పారు వీళ్ళు లోకల్ ఎలక్షన్స్ లో గతంలో మనం సహజంగా ఎలక్షన్స్ లో చూస్తూ ఉంటాం రంజిత్ గారు ఏదైనా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ పార్టీల మధ్యన ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ లేకపోతే జెడ్పీటీసీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ కొంచెం అటు ఇటుగా ఉన్నట్లయితే కనుక అవతల పార్టీ వాళ్ళు యువతలకి ఇవతల పార్టీ వాళ్ళు అవతల రప్పించుకునే ప్రయత్నాలు సహజంగా గతంలో ఇప్పుడైనా సరే మనం చూసాం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొత్త వింత ఏంటంటే అసలు నామినేషన్లే వేయలేకోకుండా నామినేషన్ వేసినటువంటి వాళ్ళని బెదిరించి వాళ్ళు విత్డ్రా చేసుకుని ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగానే వీళ్ళు ప్రకటన చేసినటువంటి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అది వాస్తవం కాదా గత ప్రభుత్వంలో ఇప్పుడన్నా ఇటువంటి సంఘటనలు కానీ ఇప్పుడన్నా జరిగినాయా ఒకటి రెండోది స్వయంగా వీళ్ళ ఎంపీ రఘురామ కృష్ణరాజు చెప్తున్నారు ఆయన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక నిమిషం రాణమూర్తి గారు ఒక నిమిషం మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడదు ఒక నిమిషం అండి శాండ్ గురించి కానీ అదే విధంగా తిరుపతి వెంకట స్వామి యొక్క భూముల విషయంలో కానీ ఏ విధంగా జరుగుతున్న దాని మీద ఆయన మాట్లాడితే ఇళ్ల స్థలాల కొనుగోలు విషయంలో కానీ తప్పులు జరిగినాయి అని చెప్పని ఆయన ఎమ్మెల్యేల మీద ఆయన మాట్లాడితే వాళ్ళ చేత ఇవాళ కేసులు పెట్టించే పరిస్థితి ఆయన రఘురామకృష్ణ గారి మీద చేసి ఇవాళ ఆయన మీద ప్రత్యేకంగా ఒక విమానం పెట్టుకుని ఇవాళ ఎంపీలందరినీ తీసుకుని ప్రభుత్వం దానికి మళ్ళీ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇవాళ ఢిల్లీ పంపించి కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ సొంత పార్టీలు ఎంపీ క్లియర్గా చెప్పాడు నేను ఏ పార్టీలో చేరట్లేదు నేను వైఎస్ఆర్ పార్టీలోనే నేను ఉంటాను ఏ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పులు నేను ముఖ్యమంత్రి గారు నోటీసు పెడతా ఉన్నాను నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కానీ ఆయన రాసినటువంటి లెటర్లు కానీ స్పందన కానీ వరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈయన కేసులు పెట్టట్లేదని చెప్తున్నాడు నిన్న సందీప్ మీద రాత్ర టీవీ అన్ని ఛానల్స్ లో వచ్చింది వాళ్ళ పత్రికల్లో కూడా వచ్చింది సోషల్ మీడియాలో సందీప్ మీద మీరు చిత్రహింసలు చేయడం నిజం కాదా అక్కడ లోకల్ ఉన్న సీఏ గాని ఎస్ఐ గాని పోలీసులు కానీ తీసుకుని వెళ్ళి చిత్రహింసలు గురి చేసి కాల్ ఆపరేషన్ సాక్షాత్తు మంత్రి గారు ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మూర్తి గారు ఒక నిమిషం రైట్ వెంకటేశ్వరరావు గారు ఒక నిమిషం తప్పనిసరిగా ఎందుకు నెల్లూరులో ఎమ్మెల్యే మీరు ఎప్పుడైనా కేసు పెట్టామది అది మా చరిత్ర ఎవరు క్షేమంగా ఉన్నారు కుట్రదారుల్ని దోపిడీదారుల్ని హత్యదారుల్ని మీరు కాపాడించాల్సి ఉంది లేపేశారు కార్పొర కార్మికులు లేపేశారు కాపురికి ఇచ్చినటువంటి 5% అబద్ధాలు ఇది పంచాబద్ధాలు మాట్లాడుతున్నాను మాట్లాడడం లేదంటలేదు ఎస్సీ కార్పొరేషన్ మాట్లాడకండి ఎక్కడెక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి అవన్నీ మీరు పెద్ద చేసి మాట్లాడితే ఎలాగా ఏం చెప్పారు ఎలాగా మీరు సవాళ్ళు చెప్తున్నారు ఎట్లా సాధ్యం అది ఎన్ని వాస్తవాలు రమేష్ కుమార్ జరపడు ఆయన టైం ఆయన టైం ఒక నిమిషం వెంకటేశ్వరరావు గారు ఒక నిమిషం మూర్తి గారు
మూర్తి గారు రైట్ 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 వెంకటేశ్వర గారు ఒక నిమిషం ఒక మాట రైట్ మూర్తి గారు నిజంగా మీపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏదైతే ప్రతి విషయాన్ని కూడా ఏదైతే మొదట ఎక్కడి నుంచి ప్రభుత్వం అధికారంలో ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక ఆరోపణలు మీపై వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా రాజ్యాంగం అనే పదం దాకా వచ్చింది. ఈ ఆరోపణలు రావడానికి మీరు చేస్తున్న పనులలో ఏదైనా లోపాలు ఉండడం వల్లే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలలో నిజాలు ఉన్నాయంటారా? పూర్తి అబద్ధం. ఇవాళ ప్రజల సంక్షేమంలో దేశంలోనే కాదండి, ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంత గడ్డు పరిస్థితుల్లో ప్రతి మనిషి కూడా ఆకలిని కానీ అనారోగ్యం అని కానీ ఏ విధంగానూ కూడా బాధపడకుండా ఇవాళ కార్యక్రమం జరుగుతుంది. ఇక ఒకటి మనం కట్టుకోవడానికి బట్ట, తర్వాత ఆరోగ్యం, తిండి, తర్వాత ఒక గుడిసె ఉండాలి మనకి, మనం ఉండడానికి ఇల్లు ఉండాలి. 30 లక్షల మంది ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే ఇగో ఎట్లా అక్కడ ఎక్కువ కొన్నారు, ఇక్కడ తక్కువ కొన్నారు, ఇక్కడ దానివల్ల ట్రాన్స్ఫర్ చేశారు, ఈ విధంగా ఆరోపణలు బురద చల్లి పేదవాడికి ఇల్లు రాకుండా చేయాలనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ పార్టీలు. నేనేమంటానంటే ఓకే, రాజకీయాలు ఎలక్షన్లో చేయాలి, రాజకీయాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజల యొక్క పాలన చూడాలి తప్పించి ఇంకోటి ఉండదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అసలు కులాలకు అతీతంగా మతానికి అతీతంగా అందరూ సమానమే, నాకు ఓటు వేయని వాళ్ళు కూడా ఈ సంక్షేమ పథకాలు అందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఇవాళ ఉనికిని కోల్పోతున్నాయి పార్టీలు, కనుమరుగైపోతాయి పార్టీలు. మేము ఉండమిక ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి, హాస్పిటల్స్ ఎప్పుడూ లేని విధంగా కొత్తగా 16 హాస్పిటల్ తీసుకొచ్చే కార్యక్రమం అసలు చరిత్రలో లేదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఒక రాష్ట్రంలో ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని కాలేజీలు. కేవలం మీ ఉనికి కోల్పోతున్నారు కాబట్టి ఇలాంటి ఆరోపణలు వైసీపీ పార్టీ ఆరోపణ చేస్తుంది. సీట్లు వచ్చేసరికి వీళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళ రోడ్లంటా పడి తిరుగుతూ ఒక్క శాన్స్ ఇవ్వండి, తండ్రి కోల్పోయి ఉన్నాడు, నేను ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి తిరుగుతా ఉన్నాను, పాదయాత్ర చేస్తా ఉన్నాను, ఒక్క శాన్స్ అనేసరికి ప్రజలందరూ కలిసి ఏదో పాపం తిరుగుతా ఉన్నాళ్లే ఒక్క శాన్స్ ఇద్దామని చెప్పని ఇచ్చిన పరిస్థితి ఉంది తప్ప చంద్రబాబు గారి మీద కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ వ్యతిరేకతతో వీళ్ళు ఎక్కడ కూడా అధికారంలో రాలే. వీళ్ళు ఏదో 151 మంది వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే అలా అనిపిస్తుంది, అనిపించి ఏదో కనుమరుగైపోతుంది. ఇటువంటి పార్టీలు, ఇటువంటి అధికారాలు ఎన్నో చూసారు చంద్రబాబు గారు. ఇలా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 5 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సార్లు ఓటమి కూడా చెందాం రాజకీయ పార్టీలో, గెలుపు ఓటమిలో చంద్రబాబు గారి కోవిడ్ గురించి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటుంటే కోవిడ్ పెరిగిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఈ నిన్న కూడా మాట్లాడుతా ఉన్నాడు ఏమని, సహజీవనం చేయాలా, మీరు టాబ్లెట్ వేసుకోండి, లేదా బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి, ఇది మన నిడిచి ఎక్కడికి పోదు అని కబుర్లో చెప్తున్నాడు తప్ప కానీ.